జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. రాక్షసుల గురించి ప్రస్తావిస్తూ, అవును అంటే పూర్వకాలంలో మనకు రాక్షసులు అనగానే ఈరోజు చాలా మంది పిల్లలకు కానివ్వండి అందరికీ కూడా ఎట్లా కనబడుతుంది అంటే రాక్షసుడు అనగానే రెండు కొమ్ములు ఉండి పళ్ళు బయటకు వచ్చి ఒక వికృత ఆకారం కనబడుతూ ఉంటుంది. ఇక్కడ సినిమాల్లో వాటిల్లో చూసిన ప్రభావం వల్ల పాతకాలంలో అలాగే ఉండేవాళ్ళు రాక్షసులు అని. సో రాక్షసత్వము లేదా ఇప్పుడు మీరు అన్న గుణాల పరంగా ఆలోచించినా కూడా సత్వ రజస్తమో గుణాలు కలిగినటువంటి మానవాళి ఉన్న ఈ సమాజంలో, సో ఈ రాక్షసుల్ని ఎలా డిఫైన్ చేయాలి అని అంటే ఏం చెప్తారు? సో పాతకాలానికి ఇప్పటికీ ఏంటి ఆ డిఫరెన్స్? ఎట్లా రాక్షసత్వం అంటే ఈ సత్వ రజస్తమో గుణాల్లో తమో గుణం అధికంగా ఉన్నవాళ్ళు రాక్షసులండి. వాళ్ళ వాళ్ళ యొక్క కార్యక్రమం ఎట్లా ఉంటుందంటే ఇతరులను హింసించడం, తర్వాత దాని ఏమంటారు మన అనవసరంగా హింసించడము, ప్రపంచంలో నడుస్తున్నటువంటి సరిగా నడుస్తున్నటువంటి ప్రపంచాన్ని అస్తావ్యస్తం చేయడం. ఇప్పుడు యజ్ఞాలు చేస్తున్నారు అనుకోండి, యజ్ఞాలు చేస్తున్న వాళ్ళు ఋషులు ఉంటారు, వాళ్ళు యజ్ఞానికి దేవతలని ప్రీతి చేయటం ప్రీతి కొరకు చేస్తారు. దేవతల ప్రీతి కొరకు అంటే వాళ్ళని కొనటానికి దానికి మంచిగా బాగా దేవతలంటే వీళ్ళే శక్తులే, ప్రపంచంలో ఉన్న శక్తులే, జగత్తులో ఉన్న శక్తి స్వరూపాలే దేవతలు. ఎందుకంటే ప్రత్యేకంగా దేవతలు కూడా వాళ్ళు చక్కగా అందంగా రాష్ట్రాలకి ఆపోజిట్గా అందంగా ఉండి కిరీటాలు పెట్టుకొని నాలుగు చేతులు ఉన్నవాళ్ళని దేవతలు గారు. రాష్ట్ర జగత్తులో ఉన్న నెగిటివ్ శక్తులు రాక్షసులు, జగత్తులో ఉన్న పాజిటివ్ శక్తులు దేవతలు. పాజిటివ్ శక్తులు ఎప్పుడూ కూడా ప్రపంచాన్ని నడిపించడానికి, మానవులకు కానీ జీవితులకు కానీ సహాయం చేయడానికి పనికి వస్తాయి. నెగిటివ్ శక్తులు ఎప్పుడు కూడా వాటిని డిస్ట్రాయ్ చేయడానికి పనికి వస్తాయి. అంతే. కాబట్టి మనలో ఉన్నటువంటి కామక్రోధ లోభ మోహ మద మౌత్సర్యాలు ఇంకా అనేకటువంటి దంభం ఇటువంటి చాలా గుణాలు ఉన్నాయి. నెగిటివ్ గుణాలన్నీ కూడా మనకి రాక్షసులు. పాజిటివ్ గుణాలు ఏది, కొన్ని సత్యము వెలగటము, తర్వాత వీటి చే మన ఇతరుల యొక్క మీద ప్రేమ చూపటం, భగవద్భక్తి కలిగి ఉంటాము, ఇవన్నీ కూడా పాజిటివ్ గుణాలు అనుకుంటాం మనం. పాజిటివ్ గుణాలు ఉన్నవాళ్ళేమో దేవతలు అంటాము, నెగిటివ్ గుణాలు అని రాక్షసులు అంటాం. అంతేగాని ప్రత్యేకంగా ఆ కొమ్ములు పెట్టుకున్న వాళ్ళే రాక్షసులు ఏం కాదు, అది ఒక రిప్రజెంటేషన్. అంతే, రిప్రజెంటేషన్. ఈ కాలంలో రాక్షసులు అంటే మీరు ఇందులో కోట్ చేశారు కూడా, హిట్లర్ దగ్గర నుంచి ఉసమాభిల్లాడు. మరి అవును, ఇప్పుడు మిట్టర్ గారు అనుకోండి, ఏంటి ఆయనకి చేసి చేయరు తెలుసుకున్నది ఏంటి, దేని జరుగుతుంది ఏంటి చెప్పండి నాకు. ప్రపంచాన్ని జయించాలి, ప్రపంచాన్ని జయించడం వల్ల ఏంటి ఉపయోగం ఆయనకి? ఇదే థాట్ కదా, రావణాసురుడైనా సరే బోని బాగానే ఉంది, ప్రపంచాన్ని జయించాడు, జయించడానికి ఎంతమందిని చంపాడు? వాళ్ళ సైన్యాన్ని చంపాడు, ఇతరుల సైన్యాన్ని చంపాడు, మొత్తం అంతా అల్లకులను సృష్టించాడు. అంటే కొంతమంది ఈడిఎం అమీన్ అని అందాక, ఎందుకండి ఈ మొన్న వరకు మనకి కొన్ని చర్చిల్లో జరిగిన ఘోరాలు ఉన్నాయే, వాళ్ళు రాక్షస కృత్యాలే అవి. అంటే మీకు మీరు కూడా ఒకసారి రిఫర్ చేసినట్టున్నారు, కెనడా గెనడా వ్యవహారం అంతా రాక్షస కృత్యాలే అవన్నీ. రాక్షసులు అంటే ప్రత్యేకంగా ఒక తెగ ఉంటుందనేది కాదు, అది మనలోనే రాక్షసులు ఉన్నారు. డాక్టర్ జెకిల్ అండ్ హైడ్ అనే నవల చదివినారు మీరు, మనలోనే రాక్షసులు ఉన్నారు, మనలోనే దేవతాశక్తులు ఉన్నాయి, మనలోనే దేవతాశక్తుల్ని ఇంప్రూవ్ చేసుకొని ఎనర్జీ, దేవతాశక్తులు ఇంప్రూవ్ చేసుకుంటేనేమో ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకున్నట్టు, రాక్షసశక్తుల్ని ఇంప్రూవ్ చేసుకుంటేనేమో మాస్ని ఇంప్రూవ్ చేసుకున్నట్టు. ఓకే, మీరు మాస్ని ఇంప్రూవ్ చేసుకొని రాక్షసులుగా మారుతారా, ఎనర్జీని ఇంప్రూవ్ చేసుకొని దేవతలుగా మారుతారా అనేది మీ చేతుల్లో ఉంది. ఓకే, అది మీరు అదే మనం ఏ మతశాస్త్రం మితమైనా అదే చెప్తున్నాయి. ఇప్పుడు ఇతర మతాల్లో కూడా కొంతమంది సెయింట్ జాన్ అని సెయింట్లు ఉంటారు కదా, వాళ్ళలో సెయింట్లు ఉంటారు, వీళ్ళలో ఏమో ఔలియాలు ఉంటారు. ఔలియా అంటే ఒక స్టేట్ రీజర్ వాడు. వాళ్ళందరూ ఎవరంటారు మీరు? మానవుల నుంచి ఎదిగిన వాళ్ళేనా? ఓకే, లేకపోతే ఎక్కడి నుంచి అన్నా పైనుంచి వచ్చారా? వాళ్ళే ఎట్లా ఎదుగుతారు వాళ్ళు? ఎనర్జీని పెంచుకున్నారు వాళ్ళు, ఎనర్జీ పెంచుకోవడానికి ప్రాసెస్లు ఉన్నాయి మనకి. ఓకే, ఎనర్జీ అంటే జ్ఞానం అనుకున్నాం కదా, ఇప్పుడు మనమందరం కూడా అదే చేస్తున్నాం. మనకి స్కూల్స్, తర్వాత కాలేజీలు, ఇంకా అవి ఇవి చాలా ఉన్నాయి కదా, వాటిలో ఏం చేస్తున్నాం మనం? జ్ఞానాన్ని పెంచుకుంటున్నాం. జ్ఞానాన్ని పెంచుకోవటం అంటే ఎనర్జీని పెంచుకోవటం. ఎనర్జీని పెంచుకుంటూనే నెగిటివ్ థాట్స్ తీసేయటం ఉంది, అది రాక్షసత్వాన్ని వెలించుకోవటం. ఓకే,
రాక్షసత్వాన్ని వెలిచుకోవడం దేవత్వాన్ని పెంచుకోవడమే సాధన అంటున్నాము మనం. ఆ దేవత్వాన్ని కూడా 100% వరకు తీసుకెళ్ళటం అది అది ఉత్తమ సాధన. అది ఈ ఈ మనలో ఉన్న యమని తీసేసుకుని ఆ యమని కూడా ఈగా మారుస్తే అది ఈజీ కొట్టేం తీసుకురైపోతుంది. అద్భుతం, బాగుంది.